నమస్కారం అండి, వెల్కమ్ టు ఇందిరాస్ కిచెన్ అండ్ లివింగ్. ఈరోజు మన అందరి మోస్ట్ ఫేవరెట్ అయిన రవ్వ దోశను ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలో చూద్దామండి. దీనికి కావలసిన పదార్థాలు: ఉప్మా రవ్వ 300 గ్రాములు, మైదాపిండి 150 గ్రాములు, బియ్యపిండి 300 గ్రాములు, మజ్జిగ 1 గ్లాసు అంటే 200 ml, జీలకర్ర 1 టీ స్పూను, ఉప్పు సరిపడ. రవ్వ దోశలో కలపడానికి క్యారెట్ 1 తురుముకుని ఉంచుకోవాలి, ఉల్లిపాయలు 2 మీడియం సైజు సన్నగా తరుక్కోవాలి, పచ్చిమిర్చి 2 చిన్న చిన్న ముక్కలు చేసి ఉంచుకోవాలి, నూనె దోశ వేగడానికి ఇష్టాన్ని బట్టి. మజ్జిగండి, మజ్జిగ బదులు మొత్తం అన్నీ నీళ్ళతోనే కలుపుకోవచ్చు, కానీ మజ్జిగతో రవ్వ దోశ ఎక్కువ రుచిగా ఉంటుందండి. ఇప్పుడు రవ్వ దోశ పిండిని కలుపుకుందామండి. ఒక పెద్ద బౌల్ తీసుకుందాం. మనం ఆల్రెడీ కొలిచిపెట్టుకున్న బియ్యపిండి, ఉప్మా రవ్వ, మైదా వేసి ఒకసారి అన్ని పొడులు బాగా కలిసేలా కలుపుదామండి. ఇలా కలిపిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందామండి. ఇప్పుడు ఈ పొడిలో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మళ్ళీ ఒకసారి కలుపుదామండి. ఇప్పుడు సుమారు 1 లీటర్ నీటిని కొంచెం కొంచెంగా ఈ పొడుల మిశ్రమంలో వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుకుందామండి. ఇప్పుడు 200 ml చిక్కటి మజ్జిగ కూడా పోసి కలుపుకుందాం. మజ్జిగ లేకపోతే మొత్తం నీళ్ళతోనే కలుపుకోవచ్చు, కానీ మజ్జిగ వేస్తే రవ్వ దోశ ఇంకా రుచిగా ఉంటుందండి. ఒకసారి ఇలా చేసి చూడండి, మీకే తెలుస్తుంది తేడా. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. పిండి ఉండలు లేకుండా ఉండేలా చూసుకోవాలండి. రవ్వ దోశ వేయడానికి పిండిని పెనం మీద ఎలా పొయ్యాలి అనే విషయంలో జనరల్గా చాలామందికి ఇబ్బంది పడుతూ ఉంటారు. నేను వారిని దృష్టిలో పెట్టుకుని సులభంగా ఎలా పొయ్యాలో ఈరోజు చూపిస్తున్నాను. పిండి ఎంత పలచగా ఉంటే పెనం మీద దోశ అంత విడుతూ పలచగా పేపర్ మందంలో వస్తుందండి. గమదా నిన్ని ధని సని సని దని దత మగ మగ రి సరి సని దని సరి సని సగ మదని సగరి సని ద సని ద మగ ద మగ రి స ద ద మదని ని ద ద మగ మగ రి స మగ మ సరి స మగ మదని స సగ మగ రి సని స గరి సని ద మదని సని రి సని ద మ ని ద గ మగ రి స గ మ ద నిన్ని ధని సని సని దని ద మగ మగ రి సరి సని దని సరి సని సగ మదని సగరి సని ద సని ద మగ ద మగ రి స ద ద మదని ని ద ద మగ మగ రి స మగ మ సరి స మగ మదని స సగ మగ రి సని స గరి సని ద మదని సని రి సని ద మ ని ద గ మగ రి స గ మ ద నిన్ని ధని స ధని సని దని దత మగ మగ రి స రి సని దని సరి సని సగ మదని సగరి సని ద సని ద మగ ద మగ రి స
దాదమదని నిదద మగ మగరి స మగ మసరి సమగ మదని స సక మగరి స ని స గరి స నిద మదని స ని రి స నిద మ నిద గ మగరి స గ మ ద ని ని ద ని స ద ని స ని ద ద ని ద ద మ గ మ గ రి స రి స ని ద ని స రి స ని స గ మ ద ద ని స గ రి స ని ద స ని ద మ గ రి స ద ద మ ద ని ని ద ద మ గ మ గ రి స మ గ మ స రి స మ గ మ ద ని స స గ మ గ రి స ని స గ రి స ని ద మ ద ని స ని రి స ని ద మ ని ద గ మ గ రి స. రవ్వ దోశ ఎంత బాగా వచ్చిందో కదండి. మనకి ఇష్టమైనంత క్రిస్ప్గా దోశని రోస్ట్ చేసుకోవచ్చు, రుచి అద్భుతంగా ఉంటుంది. పిండిలో వేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి సమంగా వేగి ఉడికి మాడకుండా దోశకు మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. మీరు కూడా ట్రై చేస్తారు కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వంటకంతో వచ్చే మంగళవారం కలుద్దామండి. థ్యాంక్ యూ.